श्री गुरुभ्यो नमः हरि ओम यावन मंदी प्रजानीकानिकि ఈ కరోనా సందర్భముగా తగు జాగర్తలు మనం పాటించవలసిన నియమాలు అందరూ తెలుసుకొని ఆచరించి పరిశుభ్రతను పాటించాలని దారి యొక్క పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్న మీ శ్రేయోభిలాషిగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ అర్చక పురోహితుడిగా శివాలయం అర్చక పర్యవేక్షకుడిగా తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క మీకు మాకు శుభాశీస్సులు అందచేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాము. ఏమనగా మన ఇళ్లల్లో పూర్వకాలంలో ఇతిహాసాలు పరిహాసంగా చేసుకునే ఈ రోజుల్లో కూడా చక్కగా పాతకాలం పద్ధతిగా ఆచరించుకుంటున్నారు పరిశుభ్రతను. ఎలాగయ్యా అంటే ఎవరైనా కనబడితే మన ఆప్తమిత్రులు కానీ లేదా పరిచయాలు చేసుకునేటప్పుడు కానీ క్రమలతో మనం స్పృశిస్తున్నాం, చేతులు షేక్ హ్యాండ్లు ఇస్తూ. కాబట్టి ఆ పద్ధతి కాకుండా నమస్కారాలతో పూర్వకాలంలో ఉండే పద్ధతిగా ఆచరించుకుంటాం. అది యొక్క ఆరోగ్య సూత్రానికి మొదటి మెట్టు. రెండో మెట్టు ఏమిటయ్యా అంటే పూర్వకాలంలో ఏదైనా సరే మనం ఇంట్లో శాకపథ పదార్థాలు అంటే కూరగాయలు మనం తెచ్చుకుంటాం అనుకోండి, ఇవాళ కరోనా వచ్చిందని కాదు, కరోనా రాకపోయినా శుభ్రం ఎప్పుడూ ఉండేది. పూర్వకాలంలో కూరలు తీసుకొచ్చుకుంటే కాయగూరలు పరిశుభ్రంగా తీసుకొచ్చి, పండ్లు తీసుకొచ్చి శుభ్రంగా చక్కని గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటాం, లేదా చక్కగా ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళు జలాలతో శుభ్రం చేసుకుంటాం మరోపక్షం. ఇలా చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేసేవాళ్ళు పూర్వకాలంలో మా చిన్నతనంలో అన్ని చోట్ల ఉండేది. రెండో పద్ధతి ఏంటంటే ముఖ్యంగా అందరూ ఆలోచించాలి. మరో మూడో పద్ధతి ఏమిటయ్యా అంటే మన ఇళ్లల్లో ఒక బయటే కాదు, మన ఇళ్లల్లో కూడా మనం భోజనాలు కూర్చునేప్పుడు పలహారాలు కూర్చునేప్పుడు హోటల్లో కూడా చాలామంది సప్లయర్ కూడా తెలియట్లేదు, హోటల్లో యాజమాన్యం కూడా తెలియట్లేదు. మనం ఏదైనా అల్పాహారం తీసుకుంటాం, ఇడ్లీ కానీ అట్టు కానీ ఏదైనా తీసుకునేప్పుడు వాళ్ళ యొక్క దాంట్లో చట్నీ కానీ ఏదైనా వేసేటప్పుడు పళ్ళాన్ని తగిలిస్తూ చేతికి తగిలిస్తూ అలాగే తింటూ ఆ ఎంగిలితో అట్టు పెడుతున్నారు. అది చాలా 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 తప్పు. అది ఆరోగ్య సూత్రాల్లో పాటించకపోవటం. అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారంటే కరోనా అనేది ఇవాళ ఉంది కదా, మనిషికి ఎప్పుడూ కరోనాలు ఇంకో రకంగా ఉంటుంది. వైరస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వైరస్ మన యొక్క స్నానం చేసేవాడు ఉంటాడు, చేయనివాడు ఉంటాడు, శుచిగా ఉంటాడు, శుచిగా లేనివాడు ఉంటాడు, ఆరోగ్యవంతుడు ఉంటాడు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ పాటించవలసిన నియమాలు అన్నమాట. మరో పద్ధతి ఏమిటంటే పూర్వకాలంలో ఇళ్ల ముందు గోమయముతో అలికేవాళ్ళు ఆవు పేడతో, చక్కగా ప్రతి వారం ఆవు పంచకంతో నీళ్లు శుభ్రంగా శుచిగా అంటే హరిద్రోధకము పసుపు నీళ్లతో చల్లుకునేవాళ్ళు అలా చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం నాడు శుభ్రత పాటించేవాళ్ళు. అది ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇప్పుడు చేయటం వల్ల గడపకి పసుపు రాయటం వల్ల ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకొని నొసరు బొట్టు పెట్టుకొని చక్కగా గోమయమంతు వలికేవాళ్ళు. అది ఇప్పుడు మన ఇళ్లలో అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్లు కానీ రోడ్లు సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత కుదరకపోయిన పక్షంలో కనీసం వాళ్ళ ఇళ్ళలో ఉన్న ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ఉంటే అవి ఆచరించుకుంటే మన బ్యాక్టీరియా మన ఇంటి మీద రాకుండా, వైరస్ అనేది రాకుండా కాపాడేది అటువంటిది. మామిడి తోరణములు కట్టుకునేవాళ్ళు అంటే శుభకార్యం ఉంటేనే కాదండి, ప్రతి శుక్రవారం నాడు కూడా మామిడి తోరణాలు అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉండాలి. మరియు మహాలక్ష్మీదేవి ఉన్నప్పుడు పూర్వకాలంలో వేపాకులు కట్టుకునేవాళ్ళు. అమ్మవారి యొక్క దీక్ష అనగా నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారికి సంబంధించింది వేపాకులు ఎందుకు కట్టుకుంటాము? అది ఒక శాస్త్రమే కాదు, సైన్స్ ప్రకారం ఆలోచిస్తే బ్యాక్టీరియాని నిర్మూలన చేస్తుందని చెప్పబడుతుందండి. కాబట్టి ఇలాంటివి ఆచరించుకోవాలి. పరిశుభ్రత అనేది ఎప్పుడూ ఉన్నది. మరొక విషయం ఏమిటి అంటే చాలామంది ఇళ్లల్లో కూడా అయ్యో సుగంధ ద్రవ్యాలు ఇంగు పదార్థాలంటే అది అసఖ్యంగా తీసుకునేవాళ్ళు. ఏదైనా పదార్థాల్లో ఇంగు వేస్తే అమ్మో పంతులు గారు ఇంగు వేస్తున్నారు, అమ్మో ఇంగు మేము గాడు తల్లేమని అంటున్నారు. అది ఎంత ఆరోగ్య సూత్రమైనది. ఇంగు పదార్థాలు సుగంధ ద్రవ్యాలు మన ఇళ్లల్లో పదార్థాలు ఏదైనా ఉంటే శుభ్రంగా మన ఆరోగ్యానికి సర్వేంద్రియాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేది మరొక కార్యక్రమం. మరో విషయం ఏమిటంటే దేవాలయంలో మనం వెళ్ళేటప్పుడు కూడా ఒక మడి ఆచారము విడివిడిగా ఉండి నమస్కారం చేయండి, విడిగా ప్రదక్షిణ చేయండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాము. గుంపులుగా రావటం, వాళ్ళు అందరూ స్పర్శతో టచ్చింగ్ అవ్వటం, తిరగటం ఇలా చేస్తూ ఉంటే ఇక దానివల్ల ఇక దగ్గర ఫలితం ఏముంటుంది, మడి అనేది ఎక్కడ ఉంటుంది, ఆచారం ఎక్కడ ఉంటుంది. అది ఇవాళ కరోనా వచ్చిందని కాదు, ఎప్పుడూ అలాగే పాటించాలని కోరుకుంటున్నాను సోషల్ డిస్టెన్స్ని. మరో విశేషం ఏమిటయ్యా అంటే ఈ కరోనా నియంత్రణ చేసేటప్పుడు మాత్రం యావన మంది ఏం చేస్తారంటే ఇళ్లలో మన ఇంట్లో మన పిల్ల పాపలతో భార్యతో సహా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. భోజనాలు పక్క కూర్చొని సగం అందులో వేసుకొని సగం ఇందులో వేసుకొని ఆ పళ్ళాలకి పదార్థాలు తగులుతూ ఉంటే ఆ చేతులతో పెట్టడం, ఇలాంటివి మాత్రం కొన్ని మానుకోవాలి. ఇవాళ కరోనా ఉన్నది కాదు, ఎప్పుడైనా అలాంటివి కొన్ని చేసుకోవాలి. అది కూడా అంత శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా చెప్పబడుతుంది. ఈ ప్రభుత్వ ఆదేశాలు ఆచరించుకుంటాం మొదటి పద్ధతి. రెండో పద్ధతి ఏమిటయ్యా అంటే దేవాలయంలో
మీరు ఏదైనా యజ్ఞయాగాదులు ఏ విధంగా చేస్తున్నారో అక్క దేవాలయంలో కాదు మన ఇళ్లల్లో ఆడవాళ్ళకి నిరసన ఇబ్బంది లేకపోతే ముఖ్యముగా చెప్తున్నాను మాసానికి ఒక్కసారి అయినా సరే అంటే నెలకు ఒక్కసారి అయినా సరే ఆరు మాలకు ఒక్కసారి సరే లేదా మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే ఆవు పిడకలతో చక్కగా కర్పూరం ముద్ద కర్పూరం పెట్టుకొని అప్పుడప్పుడు హవనం చేసుకుంటూ హోమం చేసుకుంటూ లేదా ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటే ఆ బ్యాక్టీరియా క్రిమికీటాదులు కూడా విషతుల్యమైన తరంగాలు నశిస్తాయని శాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది. ఎవరైనా చిన్న చిన్న చిట్కాలు చేసుకోవాలనుకోండి, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రకృతి యొక్క కాలుష్యం వల్ల కలుషితమైన తరంగాలు మన మీదకు వస్తూ ఉన్నప్పుడు కాస్త ముద్ద కర్పూరం తీసుకొని చక్కగా ఒక చేతికి చిన్న రిబ్బన ముక్క కట్టుకొని కుడి చేతికి కట్టుకొని ఆ ముద్ద కర్పూరం తరచుగా మనం వాసన ఆగ్రహం వాసన చూస్తూ ఉంటే ఆ వాసన వల్ల మన యొక్క నరాలల్లో చక్కగా ప్రసరించబడి మల్లో ఉన్న అవయవాలలో ఉన్న భాగాలలో ఉన్న ఏదైనా ఉంటే కర్పూరలా కరిగిపోతాయట ఆ వ్యాధిగ్రస్తాన్ని కూడా. ముఖ్యంగా ఇది ఆచరించుకోవాలి. ఇప్పుడు ఈ కరోనాలో ఆరంభంలో మీకు చెప్పాము ముద్ద కర్పూరం ఉంటే చక్కగా చేతి కట్టుకొని తరచుగా వాసన చూస్తూ ఉండండి అన్నారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కర్పూరం హారతి ఇవ్వటం, దీపం వెలిగించడం, ధూపం వెయ్యటం ఇటువంటివన్నీ పూర్వకాలంలో ఎందుకు చేశారు తెలుసా అండి? 70% ఇటువంటి వైరస్ని మనం తొలగించడానికి శక్తి గలది. కాబట్టి ఇటు ఆచరించుకోండి, తరించండి, పరిశుభ్రతను పాటించండి. మీ శ్యామసుందర శాస్త్రిగా చెబుతున్నాను. కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని, త్వరలోనే ఈ కరోనా వైరస్ నశించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఎప్పుడూ పరిశుభ్రతను పాటించాలని అందరినీ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సకల ప్రాణినా సుఖినో భవంతు. ఓం తత్సత్.